బిడ్డ విషయంలో అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. ఆనందంలో రాజ్, అపర్ణ, రుద్రాణి, స్వప్న. ఇంతకు ఏం జరిగింది? అసలు బిడ్డ విషయంలో కావ్య అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడమేంటి? మరి రాజ్, అపర్ణ, రుద్రాణి ఆనందం పట్టం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే ఈ బిడ్డ ఎవరు, ఎవరి తాలూకా అనే విషయాల్ని గట్టిగానే శోధించడం మొదలుపెట్టింది. ఇక అలా గట్టిగానే శోధించడం మొదలుపెట్టినటువంటి కావ్యకు తెలిసిన నిజం ఒక్కసారిగా కావ్యను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక మనిషి తలుచుకుంటే ఎలాంటి పని చేయటానికైనా సిద్ధపడిపోతారా? ఏం చేయటానికైనా వెనకడకుండా ముందుకు నడుస్తారా? అసలు వాళ్ళు అనుకున్నది చేయటం కోసం కుటుంబాలని, జీవితాలని కూడా లెక్క చేయరా అని ఆలోచిస్తూ ఇక కావ్య ఈ విషయాన్ని ఎలా అయినా సరే బయటపడేలా చేయాలి, అసలు ఈ విషయం గురించి అందరూ తెలుసుకునేలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక అలా ఆలోచించినటువంటి కావ్య అనామికను తీసుకుని ఒకరోజు బయటకు వెళ్తుంది. నీతో పనుంది రా అని చెప్పి అలా తీసుకెళ్లిన తర్వాత రాజ్కి ఫోన్ చేసి, నేను పలానా చోటికి వెళ్తున్నాను, మీరు నేను వెళుతున్న విషయం మీకు తెలీదు అన్నట్టుగా నన్ను ఫాలో అవుతురండి, అంతే, అర్థమైందా అని అంటుంది. ఇక అలా రాజ్ అయితే ఎందుకు కళావతి ఇలా చెప్పిందో అని చెప్పేసి కావ్య వెనకాలే బయలుదేరుతాడు. అలా బయలుదేరేసరికి ఇక కావ్య అనామికను తీసుకుని ఒక చోటికి వెళుతుంది. అక్కడ కావ్య అనామిక ఊహించనేది జరుగుతుంది. అదేంటి అంటే మాయ అక్కడ కూర్చుని ఉంటుంది. మాయని ఆ చోటికి రమ్మని చెప్పి అక్కడ కూర్చుని ఉండమని చెప్పి అనామికను తీసుకొస్తుంది కావ్య. అనామిక మాయని చూసి, ఇదేంటి తను ఇక్కడుంది అని చెప్పి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అక్క అని చెప్పని అంటుంది. ఎందుకంటే అసలు మన ఇంట్లో ఉన్న బిడ్డకు సంబంధించి పూర్తి విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ బిడ్డ తల్లిని ముందు నీకే చూపించాలని చెప్పి తీసుకొచ్చాను అంటుంది. అదేదో ఇంట్లో అందరికీ చూపిస్తే సరిపోతుంది కదా, నన్నొక్కదాన్ని ఇక్కడికి తీసుకురావడం ఎందుకు అని అనగానే, లేదు అందరికీ చూపించడం కాదు, ముందు నువ్వే చూడాలి, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఎందుకంటే నీకే కదా తెగ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, ఇక్కడ మా ఆయన చేసినట్టుగా మీ ఆయన అంటే నా మరిది కళ్యాణ్ బాబు చేస్తాడో అని చెప్పి కంగారు పడిపోతున్నావు కదా, అందుకే అసలు ఆయన చేసిన తప్పేంటి, ఆయన ఈ అమ్మాయితో ఎందుకు సంబంధం పెట్టుకున్నారు, ఈ విషయాలన్నీ నేను గట్టిగా అడగలేను, నువ్వైతే గట్టిగా అడగగలుగుతావు, అందుకే నిన్ను తీసుకొచ్చాను అని అనగానే ఇక ఆలోచనలో పడుతుంది. ఇట్నుంచి అనామిక అయితే, నేనేం అడగగలనక్క, నాకేం తెలుసు అని అడుగుతాను అని అంటే, నీకు తెలియకపోయినా నువ్వు అడగడంలో, విషయాన్ని బయటకు రాబట్టడంలో దిట్టవి పద అని చెప్పని అంటుంది. ఇదేంటి కావ్య అనామికను తీసుకుని ఎక్కడికి వచ్చింది అని చెప్పి రాజ్ అటువైపు చూసేసరికి అక్కడ మాయ కూర్చుని ఉంటుంది. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు, ఇదేంటి అక్కడ అనామిక కూర్చుని, మాయ కూర్చునుంది, మరి ఇప్పుడు మాయ, అనామిక, కావ్య ముగ్గురు ఒక్క దగ్గర చేరితే ఇంకేమైనా ఉందా, మాయ విషయాలు బయట పెట్టేస్తే? అసలే మాయకి కావ్య ఎవరో తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది. కావ్య ఎలా ఉంటుందో చూపించమని మొన్న ఫోన్ కూడా లాక్కొని చూసింది. కావ్య ముఖం తనకి తెలుసు, గుర్తుపట్టిందంటే ఇంకేమైనా ఉందా అనుకుంటూ ఉంటాడు. ఇక అనామికను తీసుకుని కావ్య వెళ్ళి మాయ ముందు ఉన్నటువంటి టేబుల్ మీద కూర్చుంటుంది. ఇక ఆర్డర్ చెప్తారు, అది ఒక రెస్టారెంట్ అవటం వల్ల ఆర్డర్ చెప్పేసరికి ఆ ఆర్డర్ మాయ దగ్గరికి, ఇటు నుంచి అనామిక దగ్గరికి వస్తుంది. అనామికకి మాయకి చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఇద్దరు ఒకటే ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఒకటే ఫుడ్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరికీ ఒకటే ఆర్డర్ చేసి కావ్య తనకి మాత్రం చిన్న ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంటుంది. తిన అనామిక, నువ్వు ఒకరి దగ్గర కూర్చోవాలి, ఒకరితో మాట్లాడాలి అన్నాను కదా, అదిగో తరే అని చెప్పి తన పేరు మాయ అంటుంది. మాయానా, మాయ ఏంటక్క, అదేమన్నా పేరు అంటుంది అనామిక. అవును తన పేరు మాయ. చెప్పు మాయ, నీకు ఈ బాబుకి ఉన్న సంబంధం ఏంటి, మా ఇంటికి ఆ బాబుని ఎందుకు పంపించావు, ఎవరు చెప్తే పంపించావు అని అంటూ ఉంటే అది అని చెప్పని అంటుంది. కానీ అప్పటికే మాయకు గట్టిగా దెబ్బ పడింది. అప్పు తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి మాయను చిత కొట్టేసింది. నువ్వు అక్కడ చెప్పాల్సిన నిజాలు బయట పెట్టకపోతే నీ తోలు తీసేస్తానని బెదిరించేసింది. ఇక అందుకోసం అని చెప్పి ఏమీ మాట్లాడకుండా మాయ అయితే, అది అంటే నా బిడ్డని నేనే రాజ్ సార్కి ఇచ్చాను అంటుంది. ఎందుకు ఇచ్చావు, నీకేం సంబంధం, నువ్వే విరివో, రాజ్ సార్ ఎవరు, అలాంటప్పుడు నువ్వేలా తీసుకెళ్ళి ఆ బిడ్డని నా భర్తకిస్తావు అని అంటుంది. అంటే అది అని చెప్పని అంటూ ఉంటే, నిజం చెప్తే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు, చెప్తున్నాను కదా అంటుంది కావ్య.
అనామిక, నువ్వే నిజం చెప్పవే అంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను అనామిక అని నిజం చెప్పు అని చెప్పని అంటున్నావేంటి అనగానే, ఓ చాలా బాగుంది, నాటకం ఆడించావు, ఇంతదాకా తీసుకొచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు, నన్ను చెప్పమంటావేంటి అని చెప్పని అంటున్నావా అని అంటుంది మాయ. ఇక ఒక్కసారిగా అనామిక ఇదిగాని విషయం బయట పెట్టేసింది ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మాయ, చెప్పు, నిజం నువ్వే చెప్పాలి, చెప్పు అంటూ ఉంటుంది. చెప్తున్నాను కదా, అదేమీ లేదు అని చెప్పి చెప్పగానే, ఓ అదేమీ లేదా, ఎందుకుండదో నేను చూస్తాను అని చెప్పేసి ఇక వెంటనే తన విషయాలు మొత్తం బయట పెట్టడం మొదలు పెడుతుంది. అనామిక తన్ని అప్రోచ్ అయిందని, ఎలా అయినా సరే ఎవరో ఒక బాబుని తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వచ్చి కళ్యాణ్కి తనకి సంబంధం ఉందని చెప్పి, కళ్యాణ్ ఈ బిడ్డని కన్నాడని చెప్పి చెప్పమందని, అలా చెప్తే ఖచ్చితంగా కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బు వస్తుంది, లేదా ఆ ఇంట్లో వాళ్ళు నాకు భరణమిచ్చి నన్ను వదిలించేసుకుంటారు, ఆ తర్వాత నువ్వెటోకట్టు వెళ్ళిపో, నా అంతట నేను విడాకులు ఇచ్చి ఖచ్చితంగా నేను భరణం అడిగితే నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాననే విషయం తెలిసిపోతుంది, అందుకే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి నాతో మాట తీసుకుని నన్ను మాయ మాటలు చెప్పి మొత్తానికి ఈ వర్క్లోకి అంటే ఈ పనిలోకి నన్ను దింపింది అని చెప్పి చెప్తుంది. అంటే అనామిక పెళ్లి చేసుకున్నదే డబ్బు కోసం, ఇప్పుడు ఆ డబ్బు తనకి రావాలి అంటే కళ్యాణ్కి వచ్చే ఆస్తిలో సగం తనకి రావాలి, అలా రావాలంటే కళ్యాణ్కి తనకి మధ్య గొడవలు కలగాలి, అలా కలగాలంటే ఆ బిడ్డ కళ్యాణ్ బిడ్డ అని చెప్పి నువ్వు వచ్చి గొడవ చెయ్యాలి, అలా చెయ్యాలంటే నిన్ను ప్రతిరోజుకి ఇంత అని చెప్పి హైర్ చేసుకోవాలి, ఇదే కదా కథ అనగానే, అదే మేడం అంటుంది మాయ. ఏయ్, ఎవరు నువ్వు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావేంటి, అసలు ఈ చెప్పేదంతా అబద్ధం అక్క అంటుంది. వెంటనే కావ్యకి కోపం వచ్చి అనామిక చెంప చెల్లర పగలగొడుతుంది. ఇక అంతే, ఏంటక్క ఇది అని అనగానే అప్పుడే అక్కడ ఉన్నటువంటి రాజ్ ముందుకొచ్చి నిజం అంటాడు. రాజ్ ఒక పక్క నుంచి కళ్యాణ్ వస్తాడు, రాజ్కి తెలియకుండా కళ్యాణ్ని, కళ్యాణ్కి తెలియకుండా రాజ్ని అక్కడికి రమ్మని చెప్తుంది కావ్య. ఇక కళ్యాణ్ కూడా వచ్చి, వావ్ సూపర్బ్ అనామిక, సూపర్బ్, మొత్తానికి వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఎన్ ఐడియా, వాట్ ఎన్ ఐడియా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అనామిక పూర్తిగా ఇరుక్కుపోయానని చెప్పని అనుకుంటూ ఉంటుంది. నువ్వు డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ఆ డబ్బు నీకు రావాలి అంటే నా నుంచి విడిపోవాలి కాబట్టి ఒక బిడ్డని తల్లిని ఇద్దరినీ అరేంజ్ చేసి ఆ బిడ్డెవరో ఈ తల్లెవరో నాకు తెలియపోయినా వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి తెలియకపోయినా ప్లాన్డ్గా వాళ్ళని మా ఇంటికి పంపించి నేనే ఆ బిడ్డను కన్నానని చెప్పి ఆమెతో చెప్పించి కావలసిన ప్రూఫ్స్ అన్నీ రప్పించి మా ఇంట్లో వాళ్ళకి చూపించి మొత్తానికైతే నువ్వు అనుకున్నది సాధించి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలనుకున్నావు. నువ్వనుకున్నట్టుగా నా ఆస్తిలోంచి నీకు సగం రావాలి అన్న వాట నీ ఆలోచన అయితే ఖచ్చితంగా అది అబద్ధమే అవుతుంది. ఆ ఆలోచన విరమించుకుంటే మంచిదవుతుంది, లేకపోతే నీ జీవితం ఏమవుతుంది అనే ప్రశ్న అలా మిగిలిపోతుంది అని చెప్పని అంటూ ఉంటాడు. వాహ్వా కవి గారు, సూపర్బ్గా చెప్పారు అంటుంది కావ్య. అనేసరికి థ్యాంక్ యూ వదిన గారు, మొత్తానికి ఈ రహస్యాన్ని ఛేదించి మమ్మల్ని అందరినీ ఈ బాధ నుంచి బయటపడేసి చాలా వరకు మమ్మల్ని సేవ్ చేసిన మా వదిన గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటాడు. ఇక అనామిక అలా చూస్తూ ఉంటుంది. ఏంటి చూస్తున్నావు, నీ నిజస్వరూపాన్ని బయటపెట్టడం 5 నిమిషాల పని, నువ్వు పెళ్లికి ముందే పెళ్లి పీటల మీద కూర్చోక ముందే 2 కోట్ల రూపాయలు దుగ్గిరాల వారి ఇంటి నుంచి నీ ఇంటికి రప్పించుకున్నావనే విషయాన్ని నీ భర్తకు చెప్తే 5 నిమిషాల పని నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించడానికి, కానీ చెప్పకుండా జాగ్రత్తగా ఇప్పటి వరకు కాపాడుకుంటూ నీ గౌరవాన్ని నిలుపుతూ మేమంతా కష్టపడినందుకు చివరాఖరికి నువ్వు చేసిందేంటి? కళ్యాణ్ బాబు ఎవరితోనో బిడ్డను కని ఆ బిడ్డను ఎక్కడో దాచిపెడితే ఇప్పుడు ఆ తల్లి బిడ్డ మా ఇంటికి వచ్చారని, వాళ్ల వల్ల నా భర్త ఇబ్బందులు పడుతూ కళ్యాణ్ బాబు ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు నువ్వు కావాలని చెప్పి ఆ గొడవని పెంచాలని, మాయని మళ్ళీ ఇంటికి పంపించాలని ఆయన్ని ఇబ్బంది పెడుతూ నువ్వు చేస్తున్నదంతా కూడా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికే పద అని చెప్పి మాయని తీసుకుని అనామికను తీసుకుని ఇంటికి వెళ్ళి కావ్య అందరి ముందు అసలు విషయాన్ని బయటపెట్టేసరికి కళ్యాణ్ ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అనామికకి బుద్ధి చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళమండంతో పాటుగా డైవోర్స్ అయితే ఇస్తాం కానీ రూపాయి కూడా నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసి బయటకి గెంటేస్తారు. ఈ విధంగా మొత్తానికి మాయ అనామిక చేసిన కుట్రని బయట పెట్టడంతో మొత్తం విషయం కదులుతుంది. అసలు ఆ బిడ్డకి రాజ్కి అసలే మాత్రం కూడా సంబంధం లేదు అనే విషయం అందరికీ తెలుస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో.
వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు.